फ्रेंड्स वेलकम टू अनुसुम स्टाइल ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి అదే హైదరాబాదీ రొయ్యల దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తానన్నది ఈ వీడియో ఫుల్ గా చూసేయండి ఫస్ట్ ఏంటంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 1/2 కేజీ రొయ్యలు 3 కప్స్ బాస్మతి రైస్ and biryani leaves, masala and cashew, green chilli, chopped onions, ginger garlic and masala paste, 2 spoons chilli powder, 1 spoon salt మీ taste కి తగ్గట్టు, 1 spoon coriander powder, 1 spoon biryani masala powder, 3 spoons curd, 1/2 स्पून टर्मरिक पाउडर 1/2 पीस लेमन एंड कोरिएंडर मिंट लीव्स 2 स्पून ऑयल फ्राइड ऑनियंस एंड सैफ्रन कलर ముందుగా నేనైతే 1 అవర్ ముందు ఈ రొయ్యలు అనేది మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో గాని బయట గాని పెట్టేసుకోండి నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇంగ్రీడియెంట్స్ అన్ని కలిపేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి ఆ మసాలా అంతా రొయ్యలకి పట్టేలా రొయ్యలు కూడా బాగా శుభ్రంగా కడుక్కోవాలి స్మెల్ పోయేలాగా నేను కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకున్నాను సో నేను బాగా కలిపేసుకున్నానండి ఈ రొయ్యల పేస్ట్ అనేది ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ గాని గీ గాని వేసి मन आनियन्स अने फ्राई चेसुकोवाली फ्राइड आनियन्स कोसम त्वरगा वेगडानिकी कोंचेम साल्ट वेसुकोंडी त्वरगा वेगिपोतायि बागा फ्राई चेसुकोंडी మరి మరి ఎక్కువ బాగా డీప్ ఫ్రై చేసేకండి ఎందుకంటే మనం అవి తీసేసిన తర్వాత కొంచెం కలర్ మారుతాయి ఎలాగో చూడండి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఒక బౌల్కి బిర్యానీకి ఒక బౌల్ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఒక 3 స్పూన్స్ ఆయిల్ అండ్ డాల్డా గాని నెయ్యి గాని వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి ఇంకోటి పక్కన దమ్ బిర్యానీ కదా వాటర్లో ఆల్ మసాలా లీవ్స్ అనేవి వేసేసాను కొంచెం ఆయిల్ కూడా వేసాను సో నేను వాటర్ అనేది ఏం మరగబెట్టట్లేదు జస్ట్ కొంచెం వేడి చేశాను వాటర్ని అందులో బాస్మతి రైస్ అనేది నేను ఒక 15 మినిట్స్ నానబెట్టిన బాస్మతి రైస్ వేసాను కొంచెం మసాలా పేస్ట్ అనేది కూడా వేస్తున్నాను ఎందుకంటే మనకి మంచి స్మెల్కైనా మసాలా రైస్కైనా కొంచెం బాగా వస్తుందని సో వేసేసాము కొంచెం మనం ఒక 50% ఉడికించుకోవాలండి మనకి ఆ రైస్ అనేది విరుగుద్ది మనం ఇడిపితే సో మనకు తెలుస్తుంది ఇప్పుడు ఒక బౌల్లో అదే నేను ఆయిల్ పోసిన బౌల్లో ఈ మసాలా లీవ్స్ అనేవి వేసేసుకోవాలి కాజు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక నేను కొన్ని లీవ్స్ అనేవి వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నా. ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేసుకోండి. ఇది జస్ట్ నార్మల్గా వేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్నాక ఈ పక్కన వచ్చి రైస్ అనేది 50% వరకు ఉడుకుతుంది. ఇక్కడ ఈ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న 1/2 రొయ్యల పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాం. బాగా కుక్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. అవి గ్రేవీలాగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూడండి. అలా పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఫస్ట్ రొయ్యల్లో కొంచెం సాల్ట్ అనేది వేసాము. మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నామండి. ఎందుకంటే మనం రైస్ వేస్తాం కదా, లేకపోతే సాల్ట్ అనేది సరిపోదు. ఇప్పుడు రైస్ అనేది వేస్తున్నాం. మనం ముద్దలాగా ఒకేసారి వేసేయకూడదండి. లేయర్స్ కింద అలా అలా అప్లై చేయాలి, పరచాలండి. ముద్దలా వేస్తే అదంతా ముద్దలాగా మెత్తగా అయిపోయి ఉడికిపోతుంది. దాని మీద కొంచెం ఫ్రై ఆనియన్స్ వేసాను. అండ్ మింట్ లీవ్స్, కొంచెం సాఫ్రాన్ కలర్ కూడా వేస్తాను. ఇక్కడ నేను గోధుమ పిండి అనేది పెట్టట్లేదు. నేను ఒక క్లాత్ తీసుకొని దాన్ని కొంచెం తడిపి చుట్టి పెడుతున్నామండి. దమ్ము కదండి, ఆవిరి బయట పోకుండా ఇలా పెడుతున్నాము. దానిపైన మళ్ళీ కొంచెం బరువైంది పెడుతున్నాము. సో తీసి చూసాక ఎలా వచ్చేసింది, పొడి పొడిగా చాలా టేస్టీగా. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. రొయ్య అనేది బాగా ఉడికిపోయిందండి. సో మనకు లాస్ట్కి ఎలా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ హైదరాబాద్ రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.